అల్వాల శివార్లోని కూడవెల్లి వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం గత 7 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల నిర్మాణ పనులు నిలిచిపోవడం జరిగిందని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు భూపతి గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్పెసిఫిక్గా అల్వాల నుంచి సిద్దిపేట పోయే రోడ్డు ఏదైతే ఉందో దానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఆ కళ సాకారమైంది. నిజంగా ఆ పుణ్యం మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మంత్రి హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. ఇకపోతే ఈ ప్రాంతంలో ఆ బ్రిడ్జి కొన్ని ఎన్నో గత 4-5 సంవత్సరాల కిందనే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జి కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టు కేసుల వల్ల ఇబ్బంది ఏర్పడి పూర్తి కాలేకపోయింది. దానికి మా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని మా ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రైతును పిలిచి మాట్లాడి వాళ్లకు కృతజ్ఞతలు తెలిపి వాళ్ళతో సానుకూలంగా స్పందించే విధంగా మాట్లాడి చేసి వాళ్ళ రైతులు కూడా స్పందించేందుకు వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మంత్రికి ప్లస్ ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ రోడ్డుకు ఈ మధ్యనే బ్రిడ్జి వర్షాలు రావడం వల్ల ఆ బ్రిడ్జి ఒక మనిషి కూడా కొట్టుకుపోయాడు. ఈ అటువంటిది లేకుండా ఈ ప్రాంతంలో రైతులకు సుఖంగా ఉంటుంది, ఈ ప్రాంతపు ప్రజలకు సౌకర్యం ఎంతో మెరుగుపడుతుందని చెప్పేసి మనసారా నమ్ముతున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. జై తెలంగాణ. అక్కడ నుండి సిద్దిపేట పోయే రోడ్డు ఆ బ్రిడ్జికి ఒక 7 ఏళ్ళ నుంచి అది కోర్టు కేసులు నడవడం జరిగింది. అది మన మంత్రి గారు కానీ ఎంపీ కొత్త ప్రభాకర్ ఏది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం అందరికి కూడా మంచిదే. అది అదే రోడ్డు దళితాబాద్ టు సిద్దిపేట చాలా గ్రామాలకు కూడా మేలు జరిగినట్టు ఉంటుంది కనుక అది చాలా మంచి పనే కనుక వారికి కూడా నేను ఇద్దరికి మంత్రి గారికి ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.